హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ కళ్యాణి. ఈరోజైతే మా యానివర్సరీ బ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆ రోజు మార్నింగ్ టు నైట్ దాకా ఆ రొటీన్ ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటా. ఇదైతే ముందు రోజు నైటే అండి, అంటే వెన్స్డే రోజు నైట్ అనమాట. నేను ఇదంతా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను, కసు కొట్టేసి అంట్లు తోమేసి బండలు తుడిచేసుకుని. ఎందుకంటే మార్నింగ్ లేచి మళ్ళీ పటాలు క్లీన్ చేసుకుని అండ్ అలాగే నైవేద్యం పెట్టి మళ్ళీ కాలేజీకి వెళ్ళే లోపల లేట్ అవుతుంది. అందులో నేను 8th month ప్రెగ్నెంట్ని కదా, సో ఈ టైంలో హరీబరీగా పని చెయ్యలేను, నాకు హెల్త్ సపోర్ట్ చేయదు కాబట్టి మార్నింగ్ లేచి ఆరామ్సే చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా ఉదయం లేచిన తర్వాత మళ్ళీ ఈ క్లిప్పింగ్ని యాడ్ చేశాను. ఫస్ట్ చూపించిన క్లిప్పింగ్ అయితే బిఫోర్ డే నైట్ అనమాట. నైట్ అంతా అలా క్లీన్ చేసి పెట్టుకున్నా. మార్నింగ్ లేచిన వెంటనే కసు కొట్టేసి జస్ట్ వంట రూమ్లో ఒకటి అలా బట్టతో అంటే సరిపోతుందిలే అన్నట్టు అనమాట. అండ్ అలాగే ఇక్కడ కంచార్తులు పటాలు ఇవన్నీ క్లీన్ చేయడానికి పెట్టేసి పాయసంకి అయితే పెట్టేశాను అనమాట. మా ఆయన బియ్యం పరిమాణం చేయమన్నారు. సో అది అక్కడ అవుతూ ఉండగానే ఇక్కడ పటాల దగ్గర క్లీన్ చేసుకోవడం, దేవుడి గుడి దగ్గర క్లీన్ చేసుకోవడం. చాలామంది నన్ను కమెంట్స్లో అడుగుతున్నారండి, మీరు పూజ చేయకూడదు కదా అనేసి. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ట్రెడిషన్ ప్రకారం అయితే పూజ చేయొచ్చు అంట అండి, టెంకాయ అయితే కొట్టొద్దు అన్నారు. టెంకాయ కొట్టాలి అంటే పర్టికులర్గా మా ఆయన ఉంటారనమాట, మా ఆయనే కొడతారు టెంకాయ. నేను జస్ట్ పూజ చేస్తూ ఉన్నాను. అండ్ దీపం కూడా మా ఆయన చేత వెలిగిస్తే మంచిది అంటారు, అంటే నేను చేస్తే అబ్బదు అన్నట్టు అనమాట. అంటే ఏదో సంథింగ్ ఎక్కదు అంటారు కదా అలా, బట్ మా ఆయనకు అసలు కుదరట్లేదండి, అందుకే నేనే చేస్తూ ఉన్నాను. దేవుడి దయ ఉంటే చాలే అన్నట్లు ఒక ఫీలింగ్ అనమాట. ఫైనల్లీ నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ బియ్యం పరమాన్నం చేసేసాను అనమాట. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి ఆ రోజు. అండ్ కలర్ రైస్ పెరుగు పచ్చడి చేశాను అనమాట. ఇంకా మార్నింగ్ అప్పటికి టిఫిన్ ఏం చేయలేదు నేను. మా ఆయన ఫ్రెషప్ అయిపోయి ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ షర్ట్ ఎలా ఉంది కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఆయన ఈ షర్ట్ వద్దని, నేనైతే బాగా నచ్చి మరీ నాకు ఇది నచ్చింది ఇదే తీసుకో అని చెప్పేసి సెలెక్ట్ చేశానమాట. అదే చెప్తున్నాం ఆయనతో. అండ్ ఇద్దరం కలిసి మా నంద్యాలలో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్కి వెళ్ళామన్నమాట. యానివర్సరీ వచ్చేసి థర్స్డే పడిందనమాట. ఇంకా ఓకే, బాబావారి గుడికి వెళ్తే సరిపోతుందిలే అన్నట్టు ఇంకా బాబావారి టెంపుల్కి వచ్చాము. మేము టెంపుల్కి వెళ్ళిన టైంలో ఇలా ఏదో కార్యక్రమం జరుగుతుందండి, నాకు నిజంగా తెలియదు అక్కడ ఏం జరుగుతుంది అనేది. నేను ఎప్పుడు ఇంత అర్లీగా వెళ్ళలేదన్నమాట, అందుకు నాకు ఐడియా లేదు. అక్కడ దర్శనం చేసేసుకుని దుని దగ్గర కూడా దర్శించుకుని ఇంకా బయటకు అయితే వచ్చేసామన్నమాట. బాబావారి టెంపుల్కి వెళ్ళినప్పుడు మన నంద్యాల వాళ్ళకి చాలామందికి ఐడియా ఉంటుంది, అలా బయట కూర్చుని ఆ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అలా చూస్తూ ఉంటే నిజంగా అంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా మా ఆయన హడావిడిగా వెళ్ళిపోయారనమాట. నేను కూడా వెళ్ళిపోవాలి, నాకు టైం అవుతుంది. అండ్ గ్యాస్ పైన పాలు అవన్నీ ఉండినాయి, అవన్నీ క్లియర్ చేసేసుకుని ఎక్కడివక్కడ సర్దేసుకుని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. అప్పట్లాగా పనిలో హుషారు లేదండి, అసలు చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే 8 months ఎండింగ్లో ఉన్నాను కాబట్టి ఫాస్ట్నెస్ అనేది ఇప్పుడు లేదనమాట. సో అందుకోసమనే ఆ స్లోగా చేసి స్లోగా వెళ్ళేసరికి బాగా టైం పట్టేస్తుంది నాకే. అండ్ కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాను అండ్ చాలా స్లోగా డ్రైవ్ చేస్తూ వెళ్తాను, ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ డాక్టర్ని అడిగినప్పుడు కూడా కాంప్లికేషన్స్ ఏం లేవు కాబట్టి మీరు హ్యాపీగా వెళ్ళొచ్చండి, బట్ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చాలా స్లోగా అట్లా వెళ్ళండి అని చెప్పేసి సజెస్ట్ చేశారనమాట. సో ఫైనలీ కాలేజ్కి అయితే రీచ్ అయిపోయాను. ఇంకా కాలేజ్లో అయితే ఎలాంటి వీడియో తీయనండి. అండ్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ చూపిస్తున్నా. అండ్ బట్టలు ఫోల్డ్ చేసుకోవాలి, కసు కొట్టేసుకోవాలి. అండ్ అలాగే ఇంటికి రాగానే ఏదో ఆ విధంగా ఇంకా పాలు తోడేసుకోవాలన్నమాట. పెరుగు అదే రోజు వేస్తే పేరదు అని చెప్పేసి ముందు రోజు నైట్ వేస్తా. అండ్ దీక్షలు ఉన్నాయి, ఇవన్నీ సామాన్లు ఉన్నాయన్నమాట కడిగేవి. ఇంకా ఇవన్నీ కడిగేసుకుని ఇదంతా చేసుకుని ఇంకా మా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఈరోజు యానివర్సరీ కాబట్టి అత్తమ్మ వాళ్ళ దగ్గరికి, అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి బ్లెస్సింగ్స్ తీసుకుందామని చెప్పేసి. అండ్ అలాగే మిక్సీ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలండి. అది యాక్చువల్గా ఏమైందంటే 500 watts మిక్సీ అనమాట అది. సో దానివల్ల దోశ పిండి అస్సలు తిరగదు అనమాట. మాకు ఆ విషయం కొనేటప్పుడు తెలీదు, 3 years నుంచి అదే వాడాము. దోశ పిండి గ్రైండర్కి బయటే అరపడైనా కూడా, పావు పడి అయినా కూడా బయటనే ఇచ్చేదాన్ని అనమాట. అప్పుడప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి పట్టుకొచ్చుకునేదాన్ని దోశ పిండికి.
అంటే ఇదైతే మా ఆయనకు తెలియకుండా సర్ప్రైజింగ్గా గిఫ్ట్ అయితే తీసుకొచ్చేసాను అనమాట. యాక్చువల్గా ఇంకా దీని కంటిన్యూషన్ వీడియోలోనే చూస్తారులేండి ఎక్కడ తెచ్చా ఏంటి అనేది. సో దీన్ని అయితే బయటకు తీసుకొచ్చా అనమాట. అండ్ అలాగే ఈ స్లింగ్ బ్యాగ్ వచ్చేసి మా ఆయన నాకు లాస్ట్ ఇయర్ బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఇదంతా ఉలన్తో చేత్తో వేసి హ్యాండ్ బ్యాగ్ తయారు చేసిందనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఎప్పుడో జస్ట్ ఇప్పుడు ఓపెన్ చేస్తా అనమాట, యూజ్ చేద్దాంలే అనేసి. అండ్ ఫైనల్లీ ఇలా రెడీ అయిపోయాను అనమాట. ఇంకా సో దారిలో వెళ్ళేటప్పుడు ఇంకా మంచిగా పూలు కొనుక్కుని పెట్టుకుని వెళ్దాంలే, ఇటు శారీలో ఉన్నా కదా అని చెప్పేసి. అండ్ నా బ్లౌజ్ వర్క్ డిజైన్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కంప్యూటర్ వర్క్ కదా, బాగుందా అనేసి. అండ్ నా బిడ్డతో ఫస్ట్ యానివర్సరీ, లోపల ఉన్న బిడ్డతో ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోబోతున్నాను అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అండ్ ఫైనలీ అత్తమ్మ వాళ్ళ దగ్గరికి మా ఆయన కూడా వచ్చేసారు. ఇక్కడ మా ఆయన ఓపెన్ చేయబోతున్న గిఫ్ట్ ఇదే అనమాట. సో ఆయన అంటూ ఉన్నారు, ఫోటో ఫ్రేమ్ తెచ్చావా, నీకుంటుంది చూడు, ఫోటో ఫ్రేమ్స్ చాలా ఉన్నాయి, అసలు అలాంటి గిఫ్ట్స్ ఏమి ఇవ్వద్దు అని చెప్పేసి నాతో చెప్పినావు కదా అన్నారు. యాక్చువల్లీ ఫోటో ఫ్రేమ్స్ నిజంగా ఇంట్లో ఎక్కువ అవుతున్నాయండి, నాకు అలా ఇష్టం ఉండదు ఇంటి నిండా ఫోటో ఫ్రేమ్స్ ఉండడం. బట్ ఇది ఒక ఎల్ఈడి టైప్ డిఫరెంట్ అనమాట. ఇది రెయిన్బో గిఫ్ట్స్ దగ్గర తీసుకున్నాం. మన నంద్యాలలో నంది డిపార్ట్మెంట్ ఉంది కదా, శ్రీనివాస్ సెంటర్లో, అక్కడ అనమాట. దీని గురించి ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి. ఆయన ఫోటో ఫ్రేమే కదా, ఫోటో ఫ్రేమే కదా అంటున్నారు ఇంకా ఓపెన్ చేయకముందే. బట్ ఆ టైపేలే కాదులే అని చెప్పేసి చెప్తూ ఉన్నాను అనమాట. అండ్ మా అత్తమ్మ మా మామయ్య వెయిటింగ్, ఏం గిఫ్ట్ తెచ్చిందా అని చెప్పేసి. యానివర్సరీకి నేను ఇది ఆయన గిఫ్ట్గా ఇచ్చా అనమాట. యాక్చువల్లీ మా ఆయన్ని ఏమొద్దు, ఏం గిఫ్ట్స్ ఇచ్చుకోవద్దు అని చెప్పేసి ప్రిపేర్ చేసి నేను ఇది తెచ్చి ఇచ్చా అనమాట. అండ్ సరే, ఇది మా మెటర్నిటీ షూట్కి సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ వేసుకుని నేను మా ఆయన ఫొటోస్ దిగాము. సో అవి వచ్చేసి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఆ ఫొటోస్ షేర్ చేస్తానండి. ఇప్పటికైతే జస్ట్ ఒక పిక్ మాత్రమే షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇలా ఉందన్నమాట, చాలా అంటే చాలా 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 నచ్చింది నాకు ఈ గిఫ్ట్. అండ్ ఇలా లైటింగ్ ఎఫెక్ట్తో ఉంటుందన్నమాట, చాలా మంచిగా అనిపించింది ఇలా లైటింగ్, వితౌట్తో అయినా విత్ అయినా కూడా. సో అండ్ అలాగే ఫైనలీ మా అత్తమ్మ కూడా నాకు యానివర్సరీకి శారీ తెచ్చారంట, నాకు ఆ విషయం తెలియదు. మా చిన్నొద్న వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఈ శారీ బాగుంది అమ్మ నాకు బాగుంటుంది అంటే, బాగుంటుంది అత్తమ్మ బాగుంది శారీ మీకు బాగుంటుంది అన్నానమాట. కానీ మా అత్తమ్మ నా కోసమే తెచ్చారనే విషయం నాకు తెలియదు అనమాట. అండ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉన్నాము అత్తమ్మ మామయ్య దగ్గర. అండ్ అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం, కానీ అక్కడ క్లిప్పింగ్ అయితే తీయటం మర్చిపోయానండి. ఇంకా ఆ హడావిల్లో నేనేం తీయలేకపోయాను. అండ్ అత్తమ్మ మామయ్య అండ్ మా అమ్మ మా నాన్న అయితే నిన్ను మనిషివి, నువ్వు ఒంగొద్దులే ముక్కొద్దులే అని చెప్తున్నారు. కానీ బట్ ఇలా అకేషన్ వైజ్ అయినా కూడా పెద్దవాళ్ళకి ముక్కుంటే మంచిది కదా అని చెప్పేసి ఒక చిన్న సెంటిమెంట్ అనమాట నాకు. ఏదో బర్త్డే అయినా యానివర్సరీ అయినా అలా ముక్కాలి అనేసి. అండ్ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అలా ముక్కున్న తర్వాత ఇంకా బయటకు వెళ్ళాం నేను మా ఆయన, వెజ్ తిందాంలే అనేసి ఫిక్స్ అయిపోయాం. మన నంద్యాల శ్రీనివాస్ సెంటర్లో వెనల ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది కదా, అక్కడికి వచ్చామన్నమాట. సో అక్కడ ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉన్నాం. ఇలా వ్యూ పాయింట్ దగ్గర కూర్చుని ఇలా బయటకు చూస్తూ, అంటే ఈ సీటింగ్లో కూర్చోవడం ఎంతమందికి ఇష్టం, ఎంతమంది వెనల పార్లర్కి వెళ్ళారు అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది షెజ్వాన్ నూడిల్స్ అనుకుంటాను, మా ఆయన ఆర్డర్ చేసుకున్నారు. నేనైతే గోబీ ఫ్రైడ్ రైస్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఎక్కువగా తినలేదంటే నేను చాలా అంటే చాలా లైట్గా తిన్నాను. అండ్ అలాగే ఐస్ క్రీమ్ తిన్నాను. ఎప్పుడు వెళ్ళినా కూడా నేను వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమే తింటానండి. నాకు ఎక్కువగా ఫ్లేవర్స్లో నచ్చేది వెనీలా స్ట్రాబెర్రీనే నేను ఎక్కువగా లైక్ చేస్తాను. సో పైనాపిల్ కూడా కొంచెం పర్లేదు, బాగానే తీసుకుంటా. ఐస్లో అయినా కేక్స్లో అయినా నేను తినేది ఆ ఫ్లేవర్సే అనమాట. మా ఆయన ఐ థింక్ ఏదో నాకు దాని పేరు కూడా తెలియదండి, మా ఆయన వేరే ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నారు. సో అదంతా తినేసి ఇంకా మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసామన్నమాట. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని ఇంకా మా ఇంటికి వచ్చేసాం. మిక్సీ అన్నాం కదా, ఎక్స్చేంజ్ ఆఫర్లో గంగా కంపెనీలో తీసుకున్నామన్నమాట. 1000 వాట్స్ తీసుకున్నాము. చాలా అంటే చాలా మంచిగా వర్కౌట్ అవుతుందండి. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పటికైతే మంచిగా అనిపించింది. ఓసారి ఇంట్లో కూడా చూస్తూ ఉన్నామన్నమాట ఎలా ఆడుతుందా లేదా అని చెప్పేసి. అమ్మో, యాక్చువల్గా ప్రెస్టేజ్ ప్రీతి తీసుకోవడానికి వెళ్ళాం, కానీ గంగా తీసుకున్నామన్నమాట కన్విన్స్ అయిపోయి. అండ్ ఫైనల్లీ యానివర్సరీ ఫ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. చెప్పా కదా ప్రెగ్నెన్సీలో అప్పటి హుషారైతే ఇప్పుడు లేదనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.